సిఎల్ అప్లికేషన్ లేదు, నేను అబ్సెంట్ మార్క్ చేసి షోకా నోటీస్ ఇచ్చాను. సో అట్లా వీలైనంత వరకు వ్యవస్థ కొరకు పనిచేయడానికి మాకు రిస్క్ అయినా మేము ప్రయత్నం చేస్తున్నాము. నేను అందుకనే ప్రతిసారి నేను ఏం చెప్తానంటే అందరం ఈవెన్ సర్పంచ్ మీరు అందరు ఇన్వాల్వ్ వెళ్ళండి. ఆ టైంలో ఏదైనా మీరు అంటే అక్కడ ఏదైతే ఆచరణీయం కాంది ఉంటుందో ప్లీజ్ రిపోర్ట్ సో దట్ వీ విల్ టేక్ యాక్షన్. మన కలెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ చూపెడతారు కాబట్టి మీ దృష్టికి వచ్చి ఇలా టీచర్ లేడు అండ్ సిఎల్ అప్లికేషన్ మీరు అడగవచ్చు, నష్టమే లేదు అన్న. సో ఆ విధంగా విధి విధానాలు ఇంకా కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎవరైనా 1 కోటి రూపాయలు స్కూల్ కొరకు ఇస్తే ఆ స్కూల్ పేరు ఇప్పుడు జిల్లా పరిషత్ ఉంది అనుకోండి, ఎవరి పేరు ఉంటే దాంట్లో ఆ పేరు కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఈ విధి విధానాలు రూపొందించడం జరిగింది. అట్లాగే ఈ 12 కాంపోనెంట్స్ లో కొన్నింటిని ప్రభుత్వమే స్టేట్ లెవెల్లో డిసైడ్ చేసి పూర్తి చేయడానికి ఆదేశించడం జరిగింది. ఎందుకంటే యూనిఫార్మిటీ కొరకి ఫర్నిచర్ అనేది మళ్ళీ రకరకాలుగా ఉంటుంది, స్టాండర్డ్స్ తగ్గొచ్చు లేదా ఆ క్వాలిటీ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో కొన్ని అంశాల్లో ప్రభుత్వమే అంటే మన డిపార్ట్మెంట్ మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఫైనల్ చేసి దాన్ని అక్కడికి వెళ్ళి సప్లై చేస్తామని చెప్పారు. అందులో కొన్ని డ్యూయల్ డెస్క్ ఈ డ్యూయల్ డెస్క్ కూడా మనకు ఇలా సెలెక్ట్ చేసిన పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్ ఉంటాయి, యూపీఎస్ ఉంటాయి, హై స్కూల్స్ ఉంటాయి. సో డ్యూయల్ డెస్క్ అనేది పిల్లల యొక్క వయసుకు తగ్గట్టుగా ఉంటే కన్వీనియంట్ గా కూర్చుంటారు. సో అట్లా కూడా ఆ డిజైన్స్ ఏంటి అవన్నీ వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి ఆ స్టేట్ నుండే డ్యూయల్ డెస్క్లు వాళ్ళే సప్లై చేస్తారు. తర్వాత డిజిటల్ క్లాస్ కు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. తర్వాత పెయింట్స్, తర్వాత గ్రీన్ చాక్ బోర్డ్స్, మనకు గ్రీన్ చాక్ బోర్డ్స్ రాసుకోవడానికి అవి కూడా వాళ్ళే సప్లై చేస్తారని చెప్పారు. కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి దానిలో చూసినట్టయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన హెచ్ఎంస్ దగ్గర నుంచి వచ్చింది, దానికి ఎంతో సంతోషం అనిపించింది. అయితే ఆగతా ఈ పిల్లలు స్కూల్స్ నే అడ్డాగా ఏర్పాటు చేసుకొని మరి సాయంత్రం అక్కడ అడ్డా ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడే ఎంజాయ్ చేస్తూ స్కూల్స్ లో ఫర్నిచర్స్ కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది. మరి ఇంత అభివృద్ధిలో భాగమైనటువంటి యువత పక్క దోరి దోవపడుతూ మరి స్కూల్స్ నే సాయంకాలం పూట అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఎవరు లేని వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకటి పాఠశాల నిర్వహణ కమిటీ కరదీపి కానీ, ఇంకొకటి ఇంజనీర్స్ మాన్యువల్ అని ఇంకొకటి ప్రింట్ చేశారు, ఇంకొకటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాన్యువల్ అని. మనకి బహుశా ఈరోజు నన్ను రాత్రి మెసేజ్ పెట్టారు స్టేట్కి పంపించమని, మనకు కూడా మాన్యువల్స్ వస్తాయి. సో అవి రాగానే ఎంఏల ద్వారా మీకు నేను అందజేయమని కోరడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ వెళ్ళారు ఆ కరదీపికలు. దీంట్లో నేను గమనించాను ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్గా ఉన్నాయండి, ఫర్నిచర్ ఎలా ఉండాలి చూసినప్పుడు చాలా స్టాండర్డ్గా ఉంది. ప్రతి వర్క్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయి ఏ కంపెనీ వాడాలి, స్విచ్లు ఉన్నాయి ఏవి మాడ్యులర్గా వాడాలి, అన్ని చూస్తుంటే అన్ని స్టాండర్డ్ మెటీరియల్ మెన్షన్ చేయడం జరిగింది. ఒకవేళ మనం దీని ప్రకారం మీరు ఈ పనులు ఎగ్జిక్యూట్ అయ్యేటట్టుగా మీరు మీకు శ్రద్ధ వహిస్తే అసలు పాఠశాలలో అద్భుతంగా తయారైతాయండి. కలర్ కూడా డిపార్ట్మెంట్ ఎస్టిమేట్ చేసిన దాంట్లో అంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఏం జరుగుతుంది అవన్నీ అందరు తీసుకు వెళ్తున్నప్పుడు బాగుంటుంది. ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, చేస్తారు మనం అందరం ఇన్వాల్వ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేది కోరిక. ఈ రోజు ఈవినింగ్ వరకు మండే నాడు మీకు ముట్టేటట్టు చూస్తాను. అవన్నీ కనబడుతామండి కాబట్టి నిజంగా కూడా మంచి పాయింట్ చెప్పారు. అదేవిధంగా సీసీ కెమెరాలు కూడా ఈ 12 కాంపోనెంట్స్ తో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పరచుకుంటే చాలా బాగుంటాయి. ఏది జరిగినా కూడా మంచైనా చెడైనా కూడా అందులో
పొందపరిచి భద్రపరచబడి ఉంటది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు జీపీలలో మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటాం, ఊళ్ళల్లో చేసుకుంటాం. అదే విధంగా ఇవన్నీ చేసుకున్నప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటది. కాబట్టి మీ అందరూ కూడా తప్పకుండా ఈరోజు జరిగిన సమావేశంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇదే కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో తప్పనిసరిగా ఎంబీఓలు అదేవిధంగా స్కూల్ కమిటీ చైర్మన్లు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని మన ఊరు మనబడే కార్యక్రమాన్ని అందరి సహకారంతో అధికారులు ప్రజాప్రతినిధుల సహకారం అందరు కలిసి విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క విడతగా ఇప్పుడు పల్లె ప్రగతి ఏ విధంగా వేసుకున్నామో అదే విడతగా ప్రతి స్కూల్లో కూడా సమూలంగా మార్పు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం నిజంగా కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు కూడా అన్ని డిమాండ్స్ ఉంటుండే. ఈ స్కూల్ కాంపౌండ్ లేదు, అడిషనల్ క్లాస్ రూమ్ కావాలి, టాయిలెట్స్ లేదు, కిచెన్ షెడ్ లేదు అని చెప్పేసి అంటా ఉంటే మన దగ్గర పండు లేక ఒక రకంగా ఇబ్బంది పడడం, ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో మన జిల్లా ప్రజా పరిషత్ కు గత ఏడాది 500 కోట్లు కేటాయించడం, దాంట్లో భాగంగా 250 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా 250 కోట్లు మన జిల్లా పరిషత్ అదేవిధంగా మండల పరిషత్ల నిధులను కూడా నేరుగా మన దగ్గర నుంచి గవర్నమెంట్ ఫైనాన్స్ కు తీసుకోవడం జరిగింది. ఈ మన ఫండే ఇది మళ్ళీ ఎక్కడి నుంచో వచ్చిన ఫండ్ కాదు. ఎమ్మెల్యేలే, సిడిపి, ఎమ్మెల్సీలే అదేవిధంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులను కలుపుకొనే ఈ యొక్క స్కూల్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి ఇందులో మన నిధులు అంటే గవర్నమెంట్ ఇచ్చే నిధులైనా మన నిధులైనా అన్ని మన నిధులే కాబట్టి తప్పకుండా మన భాగస్వామ్యం కావాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని స్కూళ్లలో అంగన్వాడీ సెంటర్లు కూడా రిలేటెడ్గా ఉంటాయి. ఆ పాయింట్ కూడా రేవ గారు చెప్పాల్సింది ఉంటే మొన్న హరీష్ రావు గారు కూడా చెప్పారు, సేమ్ ప్రిన్సెస్ లో ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళు అంగన్వాడీకి కూడా వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది. జూనియర్ కాలేజ్ కావచ్చు, కొన్ని ఆశ్రమ పాఠశాలలను కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి పరిషత్ సమావేశం పక్షాన ఒకసారి కలెక్టర్ గారికి కూడా గ్రామ పంచాయతీలు మీరు చేయాలి అని చెప్తే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పంపిస్తారు, కొంతమంది పంపించారు. కాబట్టి కలెక్టర్ గారు ఒక జీవోను ఇచ్చినట్లయితే తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నుంచి ఒక స్కూల్ ను మీ పరిధిలో ఉంది కాబట్టి దీన్ని కూడా శానిటేషన్ కార్యక్రమాన్ని మీరే పూర్తిగా టేకప్ చేయాలని చెప్పేసి ఒక జీవో ఇచ్చినట్టయితే వాళ్ళకు వాళ్ళ బాధ్యతగా తీసుకోవడమే అవసరం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మా అందరి పక్షాన కూడా వినయ రూపకంగా మీరు ప్రభుత్వానికి అదేవిధంగా కలెక్టర్ గారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా వెలగటూరు డిప్యూటీసీ గారు అన్నట్టుగా కాంపౌండ్ వాల్స్ చాలా తక్కువ ఉండే, దాదాపు కాంపౌండ్ వాల్స్ లేక నిజంగా కూడా ఊర్లో అదిగే పిల్లలందరూ కూడా ఒక అడ్డా ఏర్పరచుకొని సాయంత్రం ఈ పోలాస కావచ్చు చాలా ఊర్లలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి చెక్ పెట్టడానికి ఈ మన ఊరు మనబడే కార్యక్రమం నిజంగా కూడా చాలా గొప్ప కార్యక్రమం. అయినప్పటికీ కూడా మిగతా స్కూల్స్ కు రాలేవు కాబట్టి అవి కూడా ఈ యొక్క అంశాన్ని కూడా నిజంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈరోజు మనం గంజాయి మద్యం అన్ని కూడా మానుకోవాలి, యువత మంచి మార్గంలో నడవాలని చెప్పేసి మన జిల్లాలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి మీ పక్షాన కూడా ఎస్పీ మన జైత్యాల ఎస్పీ ఎవరైతే ఉంటారో వారికి ఒక ఇక్కడ జరిగిన సమావేశంలో ఈ విధంగా స్కూళ్లను దేవాలయాలుగా పూజించే స్కూళ్లను పిల్లలు అక్కడికి వెళ్ళి అనవసరంగా అనేక అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు కాబట్టి అటువంటి చర్యలు అక్కడ చోటు చేసుకోకుండా ఉండాల్సిన బాధ్యత మనందరితో పాటు అఫీషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పినట్లయితే కొంత వాళ్ళు భయం వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇది మినెట్ రూపకంగా మీరు రాసుకొని ఎస్పీ గారికి కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. చాలా మంది మేము కరోనా టైంలో స్థాయిలో విద్యాశాఖ నుంచి మీరే స్కూల్స్ ఐడెంటిఫై అయిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ శిథిలావస్థలో ఉన్న స్కూళ్లను మీరే గుర్తించి అవన్నీ కూడా ప్రపోజల్స్ తయారు చేసి మాకు పంపించినట్లయితే త్వరితగతిన అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జీపీ స్థాయిలో కూడా గ్రామ సర్పంచులకు అదేవిధంగా మండల పరిషత్ సభ్యులు ఎంపీడీసీలకు కూడా మంచి అవగాహన కార్యక్రమం కల్పించడంలో మీ ఎంఈఓలు హెచ్ఎండి ఇవ్వాలి వెళ్ళాలి, అక్కడ ఉన్న వారికి కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి రేవ గారు ఆదేశాలు ఇవ్వాలి. ఇప్పటిదాకా మా జిల్లా పరిషత్ సభ్యులు అడిగినట్టుగా స్వీపర్స్ లేరు, ఎంపీపీ గారు కూడా అడిగారు మీకు స్వీపర్స్ అటెండర్స్ లేరు అని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమంలో మేము కూడా విసిలో అడగడం జరిగింది. అడిగితే దాన్ని జీపీకే
పట్టాలు చేయడం జరిగింది. మల్టీ పర్పస్ వర్కర్స్ ను జీబీకి నెల నెల కూడా మేము నిధులు విడుదల చేస్తున్నాం. అక్కడ వాళ్ళను కేటాయించుకోవాలని చెప్పేసి గ్రామ సర్పంచులే ఆ యొక్క బాధ్యతను తీసుకోవాలి. పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ నుంచే ఆ గ్రామంలోనే ఆ స్కూల్ ఉంటది కాబట్టి, ఆ పరిధిలోనే ఆ స్కూల్ ఉంటది కాబట్టి వీళ్ళే ఆ పని చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏది చెప్తే మనం పాటించడం మనది కాబట్టి మన చేతిలో ఆ యొక్క పని లేదు కాబట్టి మీరు అడగడం నిజంగా కూడా కరెక్ట్ పాయింటే.